తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది ప్రధాన పార్టీలన్నీ వ్యూహప్రతివ్యూహాలతో సయ్యంటే సయ్యంటూ తలపడుతున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చురేపాయి ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు అంతేకాకుండా ఓ అడుగు ముందుకేసి మరి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ను గెలిపించాలని పార్టీ హైకమాండ్ ఆదేశించిందంటూ వ్యాఖ్యానించారు ఇంకేముంది ఇంతకాలం ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలు మళ్ళీ ఒకటయ్యాయంటూ ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు రాజకీయాల్లో ఇటు నెట్టింటా వైరల్గా మారాయి ఇక మా క్యాప్టెన్ ఏది చెప్తే అదే చేస్తాం వ్యక్తిగతంగా అసదుద్దంతో నేను కొట్లాడుతూనే ఉంటా పార్టీ ఆదేశాల మేరకు అతన్ని గెలిపిస్తామంటూ ఫిరోజ్ ఖాన్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ ఎంఐఎం దోస్తీలపై ఇటీవల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఇంతకాలం మాటలతో కత్తులు దూసిన నేతలు ఇటీవల ప్రశంసలతో ముంచెత్తుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ప్రోటెమ్ స్పీకర్గా అవకాశం ఇచ్చారు అంతేకాకుండా బ్రిటన్లో పర్యటించిన సమయంలో లండన్లో సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య గ్యాప్ తగ్గుతూ వచ్చింది ఈ క్రమంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ప్రశంసలు కురిపించగా ఆయన కూడా అదే రీతిలో ఆయన్ను పొగిడారు ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇరు పార్టీలు మళ్లీ జతకట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు